నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను హరిత అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు అసలు ఉగాది పండుగ ఎలా వచ్చింది ఉగాది పండుగ విశిష్టత ఏంటి దీని గురించి వివరించడానికి స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ పాలపు రాజేశ్వర శర్మ సిద్ధాంతి గారు నమస్తే అండి ఉగాది అంటే యుగాది నుంచి ఉగాది వచ్చింది యుగం ఆరంభం కాబట్టి ఉగాది పండుగ అంటారు అంతేనా అండి ఉగాది పండుగ విశిష్టత గురించి ఏం చెప్తారు బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించినటువంటి రోజు కాబట్టి యుగమున యుగమునకు ఆది కాబట్టి ఆ యొక్క యుగాదే ఉగాదిగా పర్యాయపదంగా వచ్చింది అనే అంశం యుగాంతర ధర్మాలు ఏవైతే కృతత్రయత ద్వాపర కలియుగాలున్నాయో ఈ యుగాల్లో కూడా వివిధమైన ఉగాదులు ఉండేవి వసంత పంచమి మిగతా వాటికి కొన్నిటికి దసరా ఉగయది ఉండేది కార్తీక మాసంలో అక్షతృతీయ ఒకరోజు ఉగాది ఉండేది యుగాంతర ధర్మాల్లో ఈ యొక్క కలియుగానికి వచ్చేసరికి ఇప్పుడు చైత్ర శుద్ధ పాడ్యమి ఉగాదిగా వస్తూ ఉంది ఇంగ్లీష్ వారి క్యాలెండర్ ప్రకారము జనవరి ఫస్ట్ ఉగాది జనవరి ఫస్ట్లో వారి యొక్క ప్రామాణిక గణాంకం ప్రకారం సులభమైనటువంటి స్థితిని కానీ ఇంకా కొంతమంది చెప్తూ ఉంటారు మంత్ల ఆ యొక్క మాస పేర్లు కూడా డిసెంబర్ కానీ నవంబర్ కానీ ఎవరో చనిపోయినటువంటి పేర్లు కూడా పెట్టినటువంటి స్థితులు అని చెప్పబడింది కానీ మనది ఆ విధంగా కాదు మనది ఏమిటి అనంటే ఈరోజు ఇది ప్రారంభము అనే విషయము కాలచక్రం చెప్తూ ఉంటుంది మనం చెప్పాల్సిన అక్కర్లేదు చెట్లు చిగురించే కాలము ఇది ఆకులు రాలే కాలము శిశిరరుతో అంటే ఇది ప్రారంభము ఇది ఎండ్ అనే విషయము ప్రకృతిలో కూడా కనబడాలి దాన్ని బట్టి మన శరీరం కూడా ప్రకృతి శరీరము పంచభూతమయమైనటువంటి అంశం కనుక ఆ విధమైనటువంటి అంశాలతో ఈ శరీరం చాలా ముడిపడి ఉంటుంది కాబట్టి ప్రకృతిలో ఆ విధమైనటువంటి సాక్ష్యాన్ని మనం చూడాలి ఆ సాక్ష్యం ఎట్లా కనబడుతుంది అంటే ప్రకృతిలో అనేక విధమైనటువంటి విషయాలను మనము గమనించవచ్చు ఈ ఉగాదికి సంబంధించిన అంశాలు అట్లాగే వసంత ఋతు గ్రీష్మ ఋతు వర్ష ఋతు అంటే విత్తనం వేయు కాలము విత్తనం ఎండిన తర్వాత చిగురించే కాలము చిగురించిన తర్వాత మరి పంటలు ఏవైతే ఉన్నాయో ఆ పంటలు విత్తనాలు ఎప్పుడయ్యా ఋతులో వేస్తాం తర్వాత ఋతువులు అయిపోయిన తర్వాత పంటలు ఎప్పుడు పండుతాయి ఎప్పుడు పుంజుకుంటాయి అంటే వర్ష ఋతువులో పుంజుకుంటాయి తర్వాత శరద్ ఋతువు పంటలు ఈ సామాన్యమైన పంటలు చేతికి వచ్చేటువంటి కాలము కనుక ఈ ఋతుక్రమాలు కూడా మనకు ఈ ప్రకృతిలో ఉన్నటువంటి అంశాలను అవన్నీ కూడా ఇక్కడ స్పష్టీకృతం చేస్తూ ఉంటాయి ఈ కాలంలో జనవరి ఫస్ట్ మాత్రమే సంవత్సరాది అనుకుంటూ ఉన్నారు ఉగాది రోజు దేవాలయాల్లో కూడా ఎవరు కనబడట్లేదు చాలా వింతమైనటువంటి విషయము కనుక వాళ్ళందరికీ మనము అందివ్వాల్సినటువంటి అంశం ఏమిటి అనంటే ప్రారంభము ఉగాదే ఉగాది తప్ప సంవత్సర ప్రారంభము లేదు మనం ఫాలో అయ్యే ఈ యొక్క ఇంగ్లీష్ సంవత్సరం ఏదైతే ఉందో మన సౌలభ్యం కోసం మాత్రమే మనం గ్లోబలైజ్ అయినటువంటి వాళ్ళము ప్రపంచవ్యాప్తమైనటువంటి వాళ్ళం కాబట్టి వారితో మన జీవనం గడవాలి కాబట్టి ఆ విధమైన క్యాలెండర్ ఇండియా ఇంగ్లీష్ క్యాలెండర్ జనవరి కాదు నుంచి డిసెంబర్ వరకు అది ఫాలో అవుతున్నాం కానీ మనం చేయాల్సింది ఏమిటయ్యా అంటే ఈ క్యాలెండర్ ఫాలో కావాలి ఈ తిథులు నిత్యం కూడా చెప్పుకోవాలి ఈ మాసాలు చెప్పుకోవాలి ఈ మాసాలు తిథుల యొక్క గణన చేత మీరు గమనించండి ఆకాశంలో వివిధమైనటువంటి మార్పులు తిథుల చేత వస్తూ ఉంటాయి పౌర్ణిమ నాడు చంద్రుడు ప్రత్యక్షంగా కనబడుతూ ఉంటాడు అవును అదే అమావాస్య రోజు ఇంకో రోజు ఆ విధంగా ఉంటాడు సప్తమి రోజు ఈ యొక్క చంద్రుడు అర్ధ చంద్రాకారంలో కనపడుతూ ఉంటాడు సముద్రపు ఆటుపోట్లు కూడా ఈ పౌర్ణిమ ఈ యొక్క అమావాస్య సందర్భంలోనే కలుగుతూ ఉంటాయి డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఏమీ కాదు మన యొక్క గొడవలు తప్ప బయట కనబడేవి ఈ విధంగా తప్పకుండా తెలుగు నూతన ఉగాది కాబట్టి ఉగాదినే ఫాలో అవ్వాలి ఖచ్చితంగా ఇంకోటి ఈసారి క్రోధి నామ సంవత్సరం నిజంగా అందరికీ కోపాలు ఏమైనా ఎక్కువ అవుతాయా మన తెలుగు రాష్ట్రాలు ఎలా ఉండబోతున్నాయి క్రోధీనామ సంవత్సరానికి రాజు మంగళవారంతో ప్రారంభమైంది మంగళవారం కూడా ఆయన అత్యంత క్రోధంగా ఉండేటువంటి వారే ఎవరు మంగళుడు మంగళుడు రాజయ్యాడు కాబట్టి ఆయన సస్యాధిపతి అపర సస్యాధిపతి కూడా ఆయన్నే అయ్యాడు కొన్ని ఇబ్బందులు తప్పవు ఆ ఈడీ లాంటివి ఏవైతే ఉన్నా ఈ కాలంలో రాజకీయ నాయకులపైన కానీ అనేక విధమైన కేసులు కానీ ఆర్థిక నేరాలను పట్టుకునేటువంటి వారి సంఖ్య ఎక్కువ అవుతుంది సామాన్య ప్రజలు సుఖ సంతోషాలతో ప్రజలు ఖచ్చితంగా సుఖ సంత సంతోషాలతో ఉంటారు ప్రకృతి విపత్తులు అనేటువంటివి లేవని నీటి గొడవలు ఎక్కువ ఉండడానికి అవకాశము అనావృష్టి చాలా కలగడానికి అవకాశం అనేటువంటిది ఉంది ఈ సంవత్సరంలో ఈ క్రోధినామ సంవత్సరంలో సైనికులు రాజు అయ్యాడు కనుక సైనికుల యొక్క బలం అనేటువంటిది పోలీస్ వ్యవస్థ అత్యంత ప్రతి ప్రతిష్టమనేటువంటిది అవుతుంది కనుకనే మన యొక్క భారతదేశం కూడా ప్రపంచ దేశాల్లో అంటే ఆర్థికంగా ఉన్నతంగా ఎదగడం అనేటువంటిదే చూస్తూ ఉన్నారు కానీ సైనిక పరంగా కూడా ఉత్తమంగా మారడానికి రాబోయే కాలంలో ప్రప్రథమైనటువంటి సైనిక వ్యవస్థ ఇదే అనేటువంటి విధంగా కూడా కావడానికి ఇది నాందిపూరితమైన సంవత్సరం అని అనుకుంటున్నాను ఉంటాయి ఖచ్చితంగా నీటి ఇబ్బందులు ఎక్కువగా ఉండడానికి అవకాశం సంవత్సరము వారు ఈ ఆర్థిక నీరాలను పట్టుకునేటువంటి వ్యవస్థ ఎక్కువగా పటిష్టంగా ఉంటుంది ఈడీ లాంటి వారి ఎవరైతే ఆర్థిక నీరాలు చేస్తూ ఉన్నారో ఈడీ వారి పైన వెళ్ళి వారికి ఖచ్చితంగా బేడీలు వేయక తప్పదు నమస్తే బాగా వివరించారు